ఇది పెరానా ఏరియా అన్నమాట. సో పెరానా చేపలు పడుతున్నాం చూడండి అందరం. ఎలా వేసాం వేటకి వెళ్ళింది మన మామూలుగా ఉండదు. ప్రపంచ యాతకుడు వేట అంటే పెరానాని పట్టాడు. ఇదిగో పెరానాని రా పెరానా రావే పెరానా రా పెరానా రావే పెరానా ఇదిగో పెరానా వేట పులితో ఆట. సో కత్తి ఎందుకంటే అనకొండ వస్తే వేయడానికి వచ్చి ఇలా వచ్చింది అనుకోండి సకాని నరకడం. ఒక అనకొండనైనా చంపాలని ఉంది నాన్న. వెళ్తే పట్టేది మామూలుగా ఉండదు పెరానా. పెరానా ఇది చాలా పెద్దది. నోరు చూడండి ఎంత ఉన్నాయో పళ్ళు. వా కదా బాగుంది. పెరానా పళ్ళు ఎలా ఉన్నాయో చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే ఆ బయట మన పెరానా చేప సూపు తయారు చేస్తుంది. తినేసాను చూడండి ఎలా తినేస్తాయో మొత్తం చూడండి 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 అటాక్. అదిగో 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 ఎన్ని పెరానాలు ఎన్ని పెరానాలు అదిగో 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 చేపల వేటకి బయలుదేరుతున్నాం స్ట్రైట్ గా చేపల వేటకి. చేపల వేటకి బయలుదేరుతున్నాం. మరి మామూలుగా ఉండదు అమెజాన్ అడవిలో అమెజాన్ నదిలో చేపలు వేట అంటే పెద్ద పెద్దవే తెస్తాం. అంటే గాలాలు అన్ని పట్టుకొని వెళ్తున్నాము. సో వేసడమే చాలా చాలా బాగుందండి. నేను ఇంకా జిమ్లింగ్ చేయలేను పడుకుని కూర్చుని పోతే బెటర్ అన్నది బెటర్ నేను కూర్చోవచ్చు. వావ్ అమ్మ బెటర్ 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 కూర్చోడు. ఇంకా లేదంటే బిస్కెట్ అయ్యే ప్రమాదం ఉంది. ఏది ఇట నీళ్ళు వేడిగా ఉన్నాయండి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే వర్షం పడ్డది కదా. సో వర్షం పడడం వల్ల సో యాక్చువల్గా ఎండ ఎక్కువ ఉంటుంది. సో భూమి వేడికి సో వాటర్ మరిగినట్లుంది. వేడుకున్నాయి నిజంగా వేడుకున్నాయి. ఎర్లీ మార్నింగ్ అమెజాన్ అడవిలోని భలే ఉంది. మామూలుగా లేదు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటే ఇదేనండి. అంటే కంటిన్యూస్గా దట్టమైన అడవి నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది. నిన్నటి నుంచి పడుతూనే ఉంది కంటిన్యూస్గా. అంటే పడడం అంటే కొండపోత వర్షం కాదండి. చొక్కా 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 అదే అది ఆ టైప్ ఆఫ్ వర్షం. సో ఈరోజు మీరు చూడబోతున్న పిరాణాలు ప్రపంచంలోనే అతి భయంకరమైన రక్త పిరాణాలను మీరు చూడబోతున్నారు. ఇవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అంటే గుంపుగా దాడి చేస్తాయి ఎటువంటి జంతువు మీదైనా. దీని వేట నుంచి ఈ గుంపు నుంచి తప్పించుకోవడం ఎటువంటి జంతువుకైనా చాలా కష్టం అన్నమాట. సో మీరు చూస్తారు కదా వాటి స్పీడ్ కానీ వాటి అటాకింగ్ పవర్ కానీ వాటి బైటింగ్ పవర్ కానీ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. అవి ఏం చేస్తాయంటే ఒక్కసారిగా ఒక ఒంటరిగా ఉండవన్నమాట. గ్రూపులు గ్రూపులుగా తిరుగుతూ చిన్న చిన్న సందుల్లోని ఆ సందులో నుంచి పాస్ అయ్యే ఆ చందులో నుంచి వెళ్ళే జంతువుల మీద అటాక్ చేస్తాయి. సో కత్తి ఎందుకంటే అనకొండ వస్తాయి వేయడానికి. సేఫ్టీ సేఫ్టీ అనమాట. అంటే ఇలా వచ్చింది అనుకోండి సక్కా అని నరకడం. నరికితే దెబ్బకి అనకొండ వస్తే నరకడం కోసం ఒక్క అనకొండనైనా చంపాలని ఉంది నాన్న. నాకు చెప్పుకుంటా చరిత్ర. అంటే మా ఓడి వెళ్ళి అనకొండని చంపాడు అని. కానీ దొరక కనబడు బావి. పోనీ అవి మనల్ని తినేసినా చరిత్ర చెప్పుకుంటుంది. అనకొండ చేతిలో బలైపోయాడని ఏది జరగట్లేదు. రెండింటిలోనే ఏదో ఒకటి జరగాలని చూస్తున్నాను. నిన్నటి నుంచి ఒక్కరినే వెళ్తున్నాను అనుకోండ కోసం. ఎక్కడ ఏది దొరకట్లేదు అనుకోండ. కనబడ్డదా నల్లగాని ఒకటి బుజ్జిమంట. అది గో డేంజరస్ అనమాట. ఏ చేపలే కదలే మకావు.
దొరవేస్తే అనకొండ వస్తుంది అని వేస్తాను అనుకున్నాను నా బుజ్జికొండ అనుకొండ నా బుజ్జికొండ ఒక్కటి రావమ్మా నన్నైనా తిని నిన్నైనా తినేస్తాను ఏదో ఒకటి జరగాలి అనుకుండ. నాకు వైజాగ్లో రెలివిధ్ అన్న ప్లేస్ ఉంటుందండి, అక్కడ మాకు కోబ్రా డ్యాన్స్ అనేది ఫేమస్ అనమాట. కోబ్రా డ్యాన్స్ అంటే కొండచిలను వేసుకొని మెల్లోని టిక్ 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 కోబ్రా కోబ్రా అని కొండచిలని మెల్ల వేసుకొని పచ్చి కోడిని వాళ్ళు తిని చేస్తారనమాట. చాలా బాగుండేది. మేబీ ఇప్పుడు క్లోజ్ అయినట్లుంది పాండమిక్ వల్ల, కానీ చాలా చాలా బాగుంటుంది. వినా చవితులకి గట్ట పిలిచేవాళ్ళం అనమాట వాళ్ళని కోబ్రా డ్యాన్స్ అనమాని. పచ్చి కోడిని ఇలా తినేస్తారు. కొండచిల కూర ఉంటుంది, కోబ్రా రాజు అనుకుంటా ఆయన పేరు. కోబ్రా స్టిక్స్ కానీ ఏమీ లేని నేచర్, కంప్లీట్గా 100కి 100% నేచర్ ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్. బా నిజంగా గ్రేట్. సో చూసారా అక్కడ ఒక బ్రౌన్ పక్ ఇది బ్రౌన్ది, నలుపు తెలుపు బ్రౌన్ అది అలా అరుస్తుంది. మొత్తం దండయాత్రకి వెళ్తున్నాయి గద్దెలు. అవునా, ఎన్నింటిరా బాబు అసలు గద్దలన్నీ ఒకే చోట ఎలా ఉంటాయి అయ్యా? ఓ చాలా పెద్దవి. ఓ అమ్మ దండయాత్రకి వెళ్తున్నాయి. సో మీరు అనుకున్నట్లు పిరాణాలని వలలకి గట్ట చెక్కవు, ఎందుకంటే ఎటువంటి వలనైనా ఎటువంటి వస్తువునైనా కొరికే గల శక్తి దేవుడు ఆ దవడలకి ఇచ్చారు, ఆ పిరాణా దవడలకి. సో వాటిని ఎలా పట్టాలంటే వాటికి ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది, అది మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే నీటిలో ఒక అలజడి సృష్టించి అలజడి మీద వస్తువును పెట్టి దాన్ని కొరికి పెట్టి దాంతో లాగే పద్ధతి. చాలా వెరైటీగా ఉంటుంది, చూడండి. ఇంకా జోరీగా తినేస్తుంది మమ్మల్ని. సముద్రం పద్యం గుర్తొచ్చింది, చెప్పులోని రాయ చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలికి ముళ్ళు, ఇంటిలోని పోరు ఎంతెంత కాదయ్యా, విశ్వదాభిరామ వినిరావో వేమన. వేమన పద్యం అప్పుడు చిన్నప్పుడు చదువుకుని గుర్తులు వస్తున్నాయి అన్ని అడవుల్లోని. చూడండి, హీరో హీరో నోనాదా. సో చూడండి మా వాడు మై ఫర్ పెరానాను వా పెరానా కోసం అండి. నైస్ నైస్. అబ్బా ఏమున్నాయి రా రెండు. వా 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 మామా వివేహ. చేపలకి పెరానాలకి అనువైనది అని అంటున్నారు. ఓకే షూర్ బ్రదర్. సో షూర్ ఇక్కడ ఎక్కువ పాడే, ఎందుకంటే నేడు ఉన్నది కదా, పైనుంచి ఏవో పడతాయని తినడానికి కోసం వస్తూ ఉంటాయంట. సో చూద్దాం. వా 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 వా. సో పిరాణాలకి మనం వచ్చామని తెలియాలి అంటే నీటిలోని ఏదైనా పెట్టి ఓపాలన్నమాట. అదిగో 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 ఆహా యామి యామి పిరాణా అటాక్ను
ఫ్రెష్ మీటా. ఈ పిరానాలు కంప్లీట్గా మాంసాహారులనే నాన్ వెజిటేరియన్స్. అన్ని చేపల్లాగా నాచులు మొక్కలు తినే రకం కాదు. వీటికి మాంసాహారం తప్ప ఇంకేం ఇష్టం ఉండదు. చచ్చిన జంతువుల్ని, నదిలో దొరికే చిన్న చిన్న చేపల్ని, ఆ నది గుండా వెళ్ళే జంతువులు ఏవైనా గ్రూప్గా ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి పీక్కుని తినే రకం, లైక్ రాబందులు. మీకు రాబందులు అంతా చూడండి, ఏదైనా చచ్చిపోతే గుంపుగా వచ్చి పీక్కుని తింటే సేమ్ టు సేమ్, కాకపోతే అవి ఎగిరేవి ఇవి ఇదేవి అంతే తేడా. సో రాక్షస చేపలు అని పిలుస్తారనమాట. వీటికి ఈ అమెజాన్ పురాణ గాథలు కూడా వీటికి కథలు కథలుగా ఉన్నాయి. ఎంత అగ్రెసివ్ అంటే ఇవి చాలా యాక్టివ్ అండ్ స్పీడ్ అండ్ అంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఇవి యాక్చువల్గా గ్రూప్గా మాట్లాడుకుంటూ వెళ్తాయని సైంటిస్టులు అయితే రీసెంట్గా ప్రూవ్ చేశారు. ఇవి ఏం చేస్తాయంటే ఒక జంతువు కనబడి అవి అపాయం అవుతాయి అన్న టైంకే ఇవి అటాకింగ్ స్టార్ట్ చేస్తాయన్నమాట. అటాకింగ్ స్టార్ట్ చేసి తినేయడం మొదలు పెడతాయి. ఒక ఎక్కువగా ఆకలిస్తే కనుక ఈ చేపల్ని ఈ చేపలో కొరుక్కొని తినేస్తాయి. మామూలుగా దొరికిన చేపల్ని తినేస్తాయి అన్నమాట. సో వీక్గా ఉన్న చేపనైతే మామూలుగా స్ట్రాంగ్గా ఉన్న చేప చంపి తినేస్తుంది నిమిషంలోనే. నిమిషం అదే పడుతుంది పడుతుంది. పడిచింది పడిచింది గట్టిగా. నిమిషంలోనే మళ్ళీ ఎక్కువసేపు కాదండి, చూడండి. పట్టింది పట్టింది. Finito. Vámonos. Haz la traba. Haz la trapo. ¿La ligeres? No. No. Ya. Hay que hacer el panel. Captain Alant, ¿no? ఒక్కటైనా పట్టండి. బిగ్, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్. అదిగో 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 అదిగో. ఒక్కటైనా పెట్టండి రా, మళ్ళీ చూపిస్తాను పెరానా ఎలా ఉంటుందో. వన్ పెరానా నెసెసిత ప్లీజ్ పర్ ఫవర్. వచ్చింది వచ్చింది మామ, సిక్కు సిక్కు మామ. బేబీ చేపలు ఓ ఫ్రెష్. పిరానా రాయ పిరానా, ఫ్రెష్ పిరానా. రండి బాబు రండి. ఓ స్ట్రాంగ్ బైట్, స్ట్రాంగ్ బైట్ అండి. చాలా స్ట్రాంగ్ బైట్ ఇస్తున్నాయి, చాలా స్ట్రాంగ్ బైట్ అండి. ఎందుకంటే అవి లా తినేస్తున్నాయి ఇలా వేయగానే. రెండు పెరానియాలు తినేస్తాం. ఇంత భయంకరమైన చేపలకి శత్రువులు ఉన్నారండి అమెజాన్ నదిలో. ఎవరంటే మనుషులైతే కాదు, మనుషులు ఇవి తినరు, రుచిగా ఉండవు అనమాట. ఎందుకంటే మాంసాహారులు కదా ఇవి, బాగోవు అనమాట టేస్టు. పింక్ డాల్ఫిన్స్, తర్వాత కేమెన్. కేమెన్ అంటే మొసలి జాతికి చెందింది, మేము మొన్న పెట్టాం కదా అవి. సో ఆ మొసలిని ఎందుకు అటాక్ చేయమంటే దాని చర్మం గట్టిగా ఉంటుంది. తర్వాత ఈ పింక్ డాల్ఫిన్స్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటాయి అండ్ దాని చర్మం కూడా జారుతూ ఉంటుంది. సో ఇవి పట్టుకోలేవు అనమాట, అందుకే పింక్ డాల్ఫిన్స్ తినేస్తుంటే ఎక్కువ. పెద్ద పిరానా అండి, చూసారు కదా మీరు, పెద్ద పిరానా ఇది, చాలా పెద్దది. నోరు చూడండి ఎంత ఉన్నాయో పళ్ళు. వా ఫ్రెష్ పిరానా అండి. నాలుగు పట్టు చాలా పట్టం, అన్నీ ఫ్రై చేసుకొని ఇప్పుడు తినేస్తాం. సో చూడండి ఇదిగోండి పిరానా, ఫ్రెష్ పిరానా. వావ్ కదా బాగుంది పిరానా, ఇదే ఫ్రెష్ పిరానాలు అండి. సో ఇదిగోండి చాలా పిరానాలు వచ్చి, అన్నిట్లో పెద్దది ఇది పిరానా. అన్ని పిరానాలే, లక్కీయా లక్కీ టుడే లక్కీ పిరానాస్. ఇదైతే పెద్దది, నోరు పెద్దది. ఇదిగో అదిగో అదిగో. ఓకే ట్రాంకెల్ నెక్స్ట్. ఆహా
So pull very very fast, right? No, too much arriba, no. Mike, yes. What about your fishes? Huh? Oh. Lot of, yeah. Bathlo. Okay. Put it. Finito. No, Ramanas. Do chiquita. Rapido. No, arriba. Bota. Muy bien. Oh, Cindia? Cindia? Ah, Cindia, pichi. Oh, fuck, man. Very big, man. Superania. Más agresivo. Wow. Aggressive piranha. Piranha, me tata mamal isso no vento CP. Very big, man. That is a red, really bad piranha. Big one. You send it to me, brother. Brother, put in a plastic. Mattum 15 pattevandi piranha lu. 15 unnai. Oh, fry. Fry, first fry. Hello, don't forget. Yeah. Now we are going to eat it, right? Simple, right? Chorandi. Comió. Ya, estoy me rindo. Pero está solo uno. Una. Me parece bastante. Mali, rap. Chala speed, ga. Arriba. Pinto, ¿qué pasó? ¿Te rendiste? Mali. Ala yestu undalante laagutu untadi. Abi koduktu untayi. Mani. Oh, mira. Adiga. This is the wire here. That's so good. Más adentro. Tiran all the time. Oh. Ante rapid ga yestu undalandi. Ante abi korikestu untayi. Manu laagala paiki ettukoni. దాని బయట పద్ధతి కదా చూసారా ఎడ్జ్లో పట్టింది ఎడ్జ్లో కొరికింది ఎన్ని పెరానాలు మొత్తం అన్ని పెరానాలే మన దగ్గర అన్ని ఎన్ని పెరానాలు ఉన్నాయో మొత్తం ఇదిగో మొత్తం అన్ని కలిపి పెరానాలే పెరానాలు మామూలుగా లేవు మనుషుల్ని పెరానాలు తిండడం అంటే మామూలుగా ఉండదు ఇదిగో ప్రపంచ యాత్రిక రా ఇదిగో రావే పెరానాలు మా దగ్గర అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అంత స్ట్రాంగ్ మామూలుగా కాదు పెరానాలు వేట అయిపోయింది స్పెషలిస్ట్ అన్నమాట వా పిరానియా కటింగ్ సూప్ చేసుకుంటాం అన్నమాట పిరానా సూప్ సూపనా సూప్ అండ్ ఫ్రైయా ఓ చూడండి అదిగా వావ్ కట్ నైస్ ఓకే After next cut big one, big Joe? One, I will record big one. Fresh piranha. So me kadal tu ne one day skont no piranha ne. Wow, yummy piranha. Okay, next next big one. Piranha cutting. Choose a big one in the battle. That's the one, right? Okay, yeah, that's the one.
సో మేము వెళ్తూ వెళ్తూ మనోడు పిరానా కట్టింగ్ రన్నింగ్ పిరానా రన్నింగ్ పిరానా గ్రాండే పిరానా మేము వెళ్తూనే పెద్ద పిరానా అండి అది మన పెరాన చేప సూప్ తయారు చేస్తుంది ఆహా తినితా నో 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 ఫినితా సో పెరాన పళ్ళు అండి మెల్ల వేసుకోవడం కోసం వన్ ఫర్ యూ గిఫ్ట్ టేక్ వన్ యా బాబా పెరాన గిఫ్ట్ Tit tit, one, take one, uno. Mike, piranha. We eat that? No, just for the. So piranha pallu ni mano melle escodun koso chodon giveaway tasta no. Yavar kosta dahi piranha, piranha pallu, pallu pallu pallu, pallu 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 piyale. Bale onna chala bond. పళ్ళు ఎలా ఉన్నాయి చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే ఆ బయట జింగ చాలా ఉంటుంది అదిగో అదిగో మొత్తం స్కిన్ అనేది తీసి పళ్ళు ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట ఫ్రెష్ అండి మీ కళ్ళ ముందే వేటకెళ్ళి మీ కళ్ళ ముందే తెచ్చి మీ కళ్ళ ముందే వండి మీ కళ్ళ ముందే తింటున్నాం పిరానా సూప్ ఎలా ఉందో చెప్తాను అసలు లాస్ట్ టైం తిన్నవి అవి కొంచెం నిలవవు కదా ఫ్రెష్ ఎలా ఉందో చెప్తాను బాగుంది చాలా బాగుంది పిరానా చూసారు కదా రా పిరానా అని తినబోతున్నా యమ్మీ యమ్మీ పిరానా వావ్ 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 కన్ను గుడ్డు పిరానా కన్ను పిరానా కన్ను పిరానా కన్ను సైరా ఫస్ట్ టైం యు ఈటింగ్ పిరానా అండ్ పిరానా హౌ యు ఫీలింగ్ గుడ్ ఐ కాట్ హిమ్ సో నైస్ పిరానా తినేసాను పిరానా తినేసాను చూడండి ఎలా తినేస్తాయో మొత్తం చూడండి 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 అటాక్ అదిగో 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 ఎన్ని పిరానాలు ఎన్ని పిరానాలు అదిగో 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 అమ్మ 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 అన్ని పిరానాలే అండి అన్ని పిరానాలే అన్ని పిరానాలే అదిగో అదిగో పిరానాని పిరానాని మనుషులు మనుషులు తిప్పుకుంటాను అంటే అది అదిగో అదిగో అయిపోయి అయిపోయి చూసారా పిరానా స్పెషల్ ఒక్క నిమిషం లేదు ఇది చూడండి ఈ కూర ఎలాగ మొండాన్ని కూర వదలదు సినిమాలో సో పిరానా ఫ్రై అండి ఇది రుచి రుచి చూసి చెప్తాను ఎలా ఉందో సూప్ తాగి ఇప్పుడు పిరానా ఫ్రై పిరానా ఫ్రై సో పిరానా ఫ్రై ఎలా ఉందో చూసి చెప్తాను ఎందుకంటే సూప్ తాగాం కదా ఇప్పుడు పిరానా ఫ్రై పిరానా ఫ్రై లిటిల్ బిట్ డిఫరెంట్ మ్యాన్ లిటిల్ బిట్ డిఫరెంట్ పిరానా కళ్ళు పిరానా కళ్ళు కాలిపోతుందా పిరానా పిరానా ఫ్రై ఎక్సలెంట్ అనమాట కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉన్నాయండి పిరానాలోని ముళ్ళు ఎక్కువ ఉన్నాయి వెరీ నైస్ చాలా బాగుంది యాక్చువల్గా పిరానాలు ఎంత అగ్రెసివ్గా ఉంటాయంటే ఈ అమెజాన్లోని చెట్టు మీద నుంచి కానీ ఏం పడినా ఏం చచ్చిపోయినా వెంటనే దా మీరు చూసారు కదా స్పీడు చాలా అగ్రెసివ్ ఉంటుంది ర్యాపిడ్ అనమాట ఇలా గీగానే దోని అది వేయగానే టక్ 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 మన వచ్చేస్తుంది అది అదిగో 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 అది చాలా స్పీడ్ అనమాట సాప్ సాప్ అని వెళ్ళిపోతాయి అండ్ బయటింగ్ కూడా ఇలా వెళ్ళి తక్కువని తినేస్తాయి తక్కువని తినేస్తాయి అంతే నువ్వు ఏదైనా వెయ్యి ఒక 5 నిమిషాల్లో మొత్తం తినేస్తుంది అంటే సినిమాలో చూపినంత కాదు కానీ ఒకవేళ మనం పిరానా అటాక్ నుంచి అయితే తప్పించుకోవచ్చు ఏం పర్వాలేదు అంత అటాక్ ఏం చేసావు బయట ఉంటుందంటే చిన్న బయట ఉంటుంది మనల్ని అంతా తినేసే అంత స్పీడ్ ఏమి ఉండదు
సరదాగా కల్పితానికి వాస్తవానికి తేడా చెప్తాను. చూడండి రియాలిటీ. ఇప్పుడు అమెజాన్ నది మీద ఈ పెరానా చేపల మీద చాలామంది చాలా వీడియోలు చేశారు. అందరికీ 10 లక్షలు 20 లక్షలు వ్యూస్ అయితే వచ్చి చాలామంది విన్నారు. కానీ నిజంగా అమెజాన్ అడవి వచ్చి నిజంగా పెరానా చేపలు పట్టి నిజంగా అమెజాన్ అడవుల్ని అమెజాన్ నదిని మనం చూపిస్తే అంటే తక్కువ వ్యూస్. అంటే నా బాధ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయితే భలే ఉంది కదా, మనం నిజంగా మనం వచ్చాం కదా చూపిస్తున్నాం కదా అంటే అదే అంటే మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోని ఎక్కువ రీచ్ ఎక్కువ 1 మిలియన్ అంటే చూస్తేనే కదా సరదా కదా. ఇప్పుడు ఒక మంచి సినిమా తీసేటప్పుడు అది చూడాలని కోరుకుంటారు ఎవరైనా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇవే కాదు చాలా వీడియోలు అలాగే ఉన్నాయి పరిస్థితి. సుయస్ కెనాల్, పనామా కెనాల్ అబో చెప్పుకుంటూ పోతే చేంతాడంత ఉంటుంది మన చరిత్ర. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. ఇదండి పెరానా కథ. పెరానా సినిమాలో చూశారు కానీ అంత డేంజర్ ఏం కదా. అంటే ఒకసారిగా బైట్ చేస్తా అంటే చచ్చిపోయిన మనమైతే ఎస్కేప్ అవ్వచ్చు పెరానా అటాక్ నుంచి ఒకేసారి. మన సినిమాలో చూపించినంత ఏం కాదు, మీకు చూపించాను పెరానాను పట్టాను చిన్న బైట్ అయితే ఉంటుంది. ఇది పెరానా కథ, తెలుగు సినిమా అనమాట. ఇది ఇంగ్లీష్ సినిమాలు చూసారు, ఇది లైవ్ తెలుగు పెరానా సినిమా. ఎలా ఉంది, పట్టడం తినడం వేటాడడం అన్నీ అయిపోయాయి కదా. ఐ హోప్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అమెజాన్ అడవిల వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే ఉంటాను బాబా, జై పెరానా.